వెల్కమ్ బ్యాక్. కాకినాడ కేఎస్పీఎల్లో ప్రమాదం సంభవించింది. 6 నెంబర్ బేర్లో 2 భారీ క్రేన్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్రేన్ల కింద కొందరు కార్మికులు చిక్కుకున్నారు. వాళ్లను రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఏం జరిగింది? అసలు ఏ విధంగా జరిగింది ప్రమాదం? చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? కాపాడే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నరేష్, ఈ వేకుజామున కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ పోర్ట్ కాకినాడలో ఉంది. అయితే వేకుజామునే 6వ నెంబర్ బెర్త్ పై 2 భారీ క్రేన్లు ఒక్కసారిగా కుప్పకూలపోవడం జరిగింది. అయితే దాదాపు 10 మంది కార్మికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరూ కూడా ఆసుపత్రి తరలించారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా అయితే ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ప్రారంభించారు. అయితే బ్రాత్వా షిప్పింగ్ కంపెనీ చెందినటువంటి 2 భారీ క్రేన్లు కూడా ఏదైతే భారీ వెసల్స్ వస్తాయో సీపోర్ట్ కి సంబంధించి ఆ వెసల్స్ లో ఉన్నటువంటి కంటైనర్లను బెర్త్లోకి తీసుకోవడం, లేదంటే బెర్త్లో ఉన్న కంటైనర్లను ఎక్స్పోర్ట్ సంబంధించి బెర్త్లో వేయడం, అదేవిధంగా రిగ్ కి సంబంధించి ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో భారీ యంత్రాలు కానీ పైప్ లైన్లు కానీ వీటిని వెసల్స్ లో వేయడం, లేదంటే వెసల్స్ నుంచి మెటీరియల్ని బెర్త్లో వేయడం, ఇటువంటి కార్యకలాపాలు ఈ 2 క్రెయిన్లు నిర్వహిస్తున్నాయి. అయితే వీటిలో ఒక క్రెయిన్ మాత్రం గత కొద్ది రోజుల నుంచి పనిచేయట్లేదు అనేది సమాచారం. దీని నేపథ్యంలో 2 క్రెయిన్లు కూడా ఒకదాని కింద అటాచ్మెంట్ చేయడం వల్ల ఒక్కసారిగా ఈ 2 క్రెయిన్లు కూడా 6వ నెంబర్ బెర్త్ మీద కుప్పకూలిపోయాయని చెప్పి సమాచారం. అయితే దాదాపు 60 మంది కార్మికులు ఏదైతే క్రెయిన్ కుప్పకూలి ప్రదేశం ఉందో 6వ నెంబర్ బెర్త్ అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ప్రమాదంలో క్రెయిన్ నుంచి కూడా ఒక కార్మికుడు కిందకు దూకేశాడని, అయితే 3 పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఎవరు కూడా చేరలేదని చెప్పి మనకి సమాచారం. అయితే వీరేమన్నా ప్రైవేట్ హాస్పిటల్ తరలించారా, ఈ ప్రమాదం మీద ఇటువంటి సమాచారాలు ఉన్నదాని మీద పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవ్వట్లేదు. అటు పోర్టు అధికారిని కూడా మన ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికి కూడా వాళ్ళు ఇటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. నరేష్, మొత్తం చూసినట్లయితే ఈ ప్రమాదం దాదాపు తెల్లవారుజామున జరిగిందని చెప్పి చెప్తున్నారు. గాలి వాటానికి పడిపోయిందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధమైన పరిస్థితుల వల్ల ఇవి నేల కొరిగాయన్న సమాచారం అయితే పోర్టు అధికారులు ఇవ్వాల్సి ఉంది. నరేష్, అంటే ఇప్పుడు చిక్కుకున్న వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉంది రాజు? అయితే పోర్టు అధికారులు 1 గంట కింద నుంచి సహాయ చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఎవరైతే క్రెయిన్ లో చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనకు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే ఈ క్రెయిన్లు అక్కడి నుంచి తొలగించి వాటి స్థానంలో ఎటువంటి మరమ్మతులు చేస్తారన్న విషయం కూడా పోర్టు అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా తీవ్రమైన నష్టం వాటిల్లిందా అనే సమాచారం కూడా మనకి అధికారులు అందుబాటులో రావట్లేదు. అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారో వారిని రక్షించే చర్యలు ఎంతవరకు వచ్చాయనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.